ఆర్టికల్ నెంబర్ 37. ఆర్టికల్ 37. దెర్ ఇస్ నో జుడిషియరీ ప్రొటెక్షన్. దెర్ ఇస్ నో జుడిషియరీ ప్రొటెక్షన్. జుడిషియరీ ప్రొటెక్షన్ ఆదేశిక సూత్రాలకి న్యాయ సంరక్షణ, ఆదేశిక సూత్రాలకి న్యాయ సంరక్షణ అధికారం ఉండదు. ఆదేశిక సూత్రాలకి న్యాయ సంరక్షణ అధికారం అనేది ఉండదు. దెర్ ఇస్ నో జుడిషియరీ ప్రొటెక్షన్ టు ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఆదేశిక సూత్రాలకి న్యాయ సంరక్షణ ఉండదు. మరి ఏంటి సార్ న్యాయ సంరక్షణ అంటే? ఆదేశిక సూత్రాలని మీరు ఎందుకు అమలు చేయట్లేదని మనం ప్రభుత్వం మీద కేసేయడానికి లేదు. మీరు ఎందుకు అమలు చేయట్లేదని కోర్టులు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి కూడా లేదు. అందుకే ఆదేశిక సూత్రాలపైన మనం కోర్టు వెళ్ళడానికి ఛాన్స్ లేదండి. ఇది ఎందుకు మీరు అమలు చేయట్లేదు అని మనం కోర్టుకు వెళ్ళడానికి లేదు. ఎందుకు కోర్టుకు వెళ్ళడానికి లేదు అంటే ఫస్టే రాసి పెట్టినారు వీటికి న్యాయ సంరక్షణ అధికారం అనేది ఉండదు. మరి ఇవి ఎప్పుడు అమలవుతాయి సార్? ప్రభుత్వం దగ్గర డబ్బు ఉన్నప్పుడు. విల్ డిపెండ్ అపాన్ గవర్నమెంట్. డిపెండ్ అపాన్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఎప్పుడు వీటిని అమలు చేయవచ్చు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఆర్థిక వనరులు, ఫైనాన్షియల్ రిసోర్సెస్ అన్నామండి. ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఆర్థిక వనరులు ఉన్నప్పుడే ఆదేశిక సూత్రాలు అమలు చేస్తారు. ఆదేశిక సూత్రాలకి న్యాయ సంరక్షణ అధికారం లేదు. ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుంచుకోండి, న్యాయ సంరక్షణ అధికారం కలిగిన భారత రాజ్యాంగంలో ఒకే ఒక భాగము, అది థర్డ్ పార్ట్ అంటామండి. ఆ థర్డ్ పార్టే మనకి ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులకి మాత్రమే న్యాయ సంరక్షణ అధికారం అనేది ఉన్నది. భారత రాజ్యాంగంలో న్యాయ సంరక్షణ అధికారం కలిగిన ఒకే ఒక భాగము మూడో భాగం. ఈ మూడో భాగం న్యాయ సంరక్షణ ఉన్నది. ప్రాథమిక హక్కులని అమలు చేయకపోతే మనం ప్రభుత్వం పైన క్వశ్చన్ చేయవచ్చు. ప్రాథమిక హక్కులని సరిగ్గా అమలు చేయకపోతే కోర్టు కూడా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి ఉంటుంది. అందుకోసమని మనకి న్యాయ సంరక్షణ, జ్యుడిషియరీ ప్రొటెక్షన్ అనేది భారత రాజ్యాంగంలో కలిగిన ఒకే ఒక భాగము, మూడో భాగము. అదే మనకి ప్రాథమిక హక్కులు. న్యాయ సంరక్షణ వేరు, న్యాయ సమీక్ష వేరండి. జ్యుడిషియరీ రివ్యూ న్యాయ సమీక్ష వేరు, న్యాయ సంరక్షణ వేరండి. న్యాయ సమీక్ష అంటే న్యాయస్థానాల ద్వారా తొలగించబడడం. న్యాయ సంరక్షణ అంటే న్యాయస్థానాల ద్వారా రక్షించబడడం. అందుకోసమని ఇప్పుడు జ్యుడిషియరీ రివ్యూ అనకుండా మనం జ్యుడిషియరీ ప్రొటెక్షన్ అంటున్నాం. న్యాయ సంరక్షణ అనేది ఉండదు. న్యాయ సంరక్షణ ఎవరికి లేదండి? ఆదేశిక సూత్రాలకి లేదు. అంటే ఆర్టికల్ 36 నుండి 51 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్టికల్స్ని అమలు చేయకపోతే మనం ప్రభుత్వం మీద కేసేయడానికి లేదు. దెర్ ఇస్ నో ఛాన్స్ టు ఫైల్ ద కేస్ అగేనిస్ట్ ఆఫ్ గవర్నమెంట్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు నమోదు చేయడానికి ఛాన్స్ లేదు. ప్రభుత్వాన్ని కోర్టులు కూడా క్వశ్చన్ చేయడానికి లేవు. ఎందుకంటే న్యాయ సంరక్షణలో ఇవి లేవు కాబట్టి. ఎందుకంటే ఆదేశ సూత్రాలు ఎప్పుడు అమలవుతాయి సార్ అని అంటే ప్రభుత్వం దగ్గర డబ్బు ఉన్నప్పుడే అమలవుతాయి. ప్రభుత్వాన్ని మనం క్వశ్చన్ చేయడానికి లేదు. ఓన్లీ ఆదేశిక సూత్రాల విషయంలో క్వశ్చన్ చేయడానికి లేదు కాబట్టి ఆదేశిక సూత్రాలకి మనకి న్యాయ సంరక్షణ లేదు అనే పాయింట్ తీసుకుందాం. మరి ఆదేశిక సూత్రాలు అమలు అవ్వడానికి గల రీజన్, అవి ఎప్పుడు అమలు అవుతాయి అనే పాయింట్ను మనం చూసినట్టయితే ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఆర్థిక వనరులు. ఈ ఆర్థిక వనరులు ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు మాత్రమే, డబ్బు ఉన్నప్పుడు మాత్రమే ఆదేశిక సూత్రాలని అమలు చేయడం అనేది జరుగుతుంది. ఇది 36 అండ్ 37 ఆర్టికల్కి సంబంధించినటువంటి విషయం. రైట్, నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం.